నమస్తే నా పేరు సుష్మిత మధు మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్ ఈ వీడియోలో ఫేక్ కంపెనీస్ ఫేక్ జాబ్ కన్సల్టెన్సీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు దానికి ఒక సెవెన్ పాయింట్ సెవెన్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ చెప్తాను ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కన్స్ జాబ్ ప్లేస్మెంట్ గ్యారెంటీ గ్యారంటీస్ ఇస్తారు కదా కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినా జాబ్ కన్సల్టెన్సీస్ అయినా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ వెనకాల అంటే లాజిక్ ఏముంటుంది దాని గురించి కూడా కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి డెఫినెట్లీ ఈ వీడియోలో మీకు మీరు చాలా నాలెడ్జ్ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకు తెలుసుకుంటారు సో ఒక కంపెనీని ఒక అంటే ఇంటర్వ్యూ కాల్ మీకు వచ్చింది అనుకోండి ఆ కాల్లోనే మీరు ఈ కంపెనీ ఫేక్ కంపెనీయా లేకపోతే జెన్యున్ కంపెనీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే దానికి ఈ సెవెన్ పాయింట్ సెవెన్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఫస్ట్ ట్రిక్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ట్రిక్ వచ్చేసి సపోజ్ ఆ కంపెనీ వాళ్ళు మీకు డబ్బు అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము జాబ్ ఇచ్చేస్తాము మాకు వన్ ల్యాక్ రూపీస్ లేకపోతే టూ ల్యాక్స్ రూపీస్ లేకపోతే త్రీ ల్యాక్స్ రూపీస్ చాలా హ్యూజ్ పెద్ద అమౌంట్ మీకు అడుగుతున్నారు అంటే డెఫినెట్లీ అది ఫేక్ కంపెనీయే డెఫినెట్లీ మీరు ఎవరికి కూడా డబ్బు ఇవ్వద్దు అట్లా హ్యూజ్ పెద్ద అమౌంట్లో డబ్బు పే చేయడం అవసరమే ఉండదు వాళ్ళు డెఫినెట్లీ ఫేక్ కంపెనీస్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఫేక్ కన్సల్టెన్సీస్ అయినా ఫేక్ కంపెనీస్ అయినా వాళ్ళు ఏం చెప్తారు అంటే స్టూడెంట్స్కి ఫ్రెషర్స్కి ఎలా కన్విన్స్ చేస్తారు అంటే ఇది రిజిస్ట్రేషన్ ఫీ వన్ ల్యాక్ రూపీస్ టూ ల్యాక్స్ రూపీస్ ఇది రిజిస్ట్రేషన్ ఫీయే కానీ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు రీఫండ్ చేసేస్తాము ఇది కంప్లీట్లీ రీఫండేబుల్ అమౌంట్ అని వాళ్ళు చెప్పుకుంటారు కానీ మీరు అట్లాంటి అట్లాంటి మాటలకి కూడా మీరు నమ్మద్దు ఎందుకంటే డెఫినెట్లీ చాలా పెద్ద అమౌంట్ వాళ్ళు అడుగుతున్నారు ముందే పే చేయమంటున్నారు అంటే డెఫినెట్లీ అది కరెక్ట్ కరెక్ట్ కంపెనీ కాదు మీరు డెఫినెట్లీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ రీఫండబుల్ అమౌంట్ అయినా చెప్తే కూడా అది డెఫినెట్లీ నమ్మదు ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఇది సెకండ్ ట్రిక్ వచ్చేసి కొన్ని కంపెనీస్ కొన్ని కంపెనీస్ మీకు కాల్ చేసి అంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాము మీకు మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వన్ ల్యాక్ రూపీస్ టూ ల్యాక్ రూపీస్ మీరు అర్నింగ్ చేయగలుగుతారు దీనిలో ఇంటర్వ్యూ కూడా అవసరం ఉండదు మీ డాక్యుమెంట్స్ కూడా ఏం సబ్మిట్ చేయడం అవసరం ఉండదు మీరు డైరెక్ట్లీ జాబ్ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ జాబ్ ఇంకా ఫిఫ్టీ థౌజండ్ టు టూ ల్యాక్స్ రూపీస్ మీరు అర్నింగ్ అట్లా చెప్తే డెఫినెట్లీ అది కూడా కొంచెం తేడా అంటే కొంచెం కరెక్ట్ కాదు కంపెనీ అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ జనరేషన్లు ఈ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏ కంపెనీ కూడా ఒక పర్సన్ని ఇంట్లో కూర్చొని మీరు మీరు ఈజీగా జాబ్ చేయండి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ రూపీస్ మీకు శాలరీ ఇస్తాం మీకు అర్నింగ్ ఇస్తామంటే ఏ కంపెనీ కూడా అట్లాంటి పని చేయరు ఇవి అన్నీ చెప్పేటి వాళ్ళు డెఫినెట్లీ అది ఫేక్ కంపెనీయా లేకపోతే కరెక్ట్ కంపెనీ కాదు అని మనం అనుకోవచ్చు ఇలా మీకు ఎవరైనా చెప్పారు అనుకోండి ఇంటర్వ్యూ ఏం ఉండదు మీరు డైరెక్ట్ ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారు మేము వర్క్ ఇస్తాం మీరు అదే చేస్తూ ఉండాలి మంత్లీ మీకు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ టూ ల్యాక్స్ రూపీస్ పెద్ద అమౌంట్ ఈ పెద్ద అమౌంట్ ఎందుకు చెప్తారు అంటే ఈ పెద్ద అమౌంట్ని చూస్తూ ఫ్రెషర్స్ అయినా ఫ్రీలాన్స్ ఫ్రెషర్స్ అయినా లేకపోతే స్టూడెంట్స్ అయినా ఇంట్లో అంటే హౌస్ వైఫ్స్ అయినా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మీరు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు టూ ల్యాక్స్ రూపీస్ మీరు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు అంటే ఇది ఫ్రెషర్ స్టూడెంట్స్ చాలా అట్రాక్ట్ అవుతారు కాబట్టి అట్లాంటి ఫ్యాన్సీ వర్డ్స్ని యూజ్ చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు అందుకే ఇట్లాంటి ఎవరైనా మీకు ఫోన్లో ఇట్లాంటి ఫ్యాన్సీ వర్డ్స్ని యూజ్ చేస్తూ మీకు కన్విన్స్ చేస్తున్నారు అంటే మీరు డెఫినెట్లీ జాగ్రత్తగా పడాలి ఎందుకంటే అవి ఫేక్ కంపెనీస్ కరెక్ట్ కంపెనీస్ కాదు అని మనం అనుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ ట్రిక్ థర్డ్ ట్రిక్ వచ్చేసి ఒక కంపెనీ వాళ్ళు మీకు ఇంటర్వ్యూ ఫోన్లోనే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఇంటర్వ్యూలోనే మీకు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి అంటున్నారు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇప్పుడే ఇవ్వమంటున్నారు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇప్పుడే ఇవ్వమని చెప్తున్నారు అంటే ఫస్ట్ కాల్లోనే ఇంటర్వ్యూ ఇప్పుడే జస్ట్ కాల్ చేశారు చేశారు ఇంట్రొడక్షన్ ఇంటర్వ్యూ కాల్ తీసుకున్నారు ఇంటర్వ్యూస్ అంటే అడిగారు ఇంకా అప్పుడే ఇమీడియట్లీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతున్నారు అంటే డెఫినెట్లీ ఏదో తేడాగా ఉంది అని మనం అనుకో అనుకోవాలి సో అలాంటి కంపెనీస్కి కూడా నమ్మద్దు సో ఆ కంపెనీస్ కూడా ఫేక్ కంపెనీస్ కావచ్చు కరెక్ట్ కంపెనీస్ కాదు అని మనం అనుకోవచ్చు ఇది వచ్చేసి థర్డ్ ట్రిక్ ఫోర్త్ ట్రిక్ వచ్చేసి కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయినా కొన్ని జాబ్ కన్సల్టెన్సీస్ అయినా మార్కెటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే ట్రైనింగ్ ప్లస్ జాబ్ ప్లేస్మెంట్ ఫ్రెషర్స్కి ఫస్ట్ శాలరీయే టెన్ లాక్స్ రూపీస్ వస్తుంది అని చెప్పుకుంటారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయినా జాబ్ కన్సల్టెన్సీస్ అయినా మార్కెటింగ్ చేసేటప్పుడు సీ మార్కెటింగ్ చేయడంలో తప్పు ఏం లేదు డెఫినెట్లీ ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జాబ్ కన్సల్టెన్సీస్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు కానీ మార్కెటింగ్లో ఇట్లాంటి ఫ్యాన్సీ వర్డ్స్ ఫ్యాన్సీ టర్మ్స్ని చూపియడం అంటే ఫ్రెషర్స్కి ఫస్ట్ శాలరీయే టెన్ ల్యాక్స్ రూపీస్ శాలరీ పరానం టెన్ ల్యాక్స్ రూపీస్ శాలరీ పరానం అంటే మంచి పెద్ద వాట్ యూ కాల్ అంటే పెద్ద అమౌంటే సో ఇట్లాంటి పెద్ద అమౌంట్ని చూపిస్తూ వాళ్ళు ఫ్రెషర్స్ని ఇంకా స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తారు అంత మార్కెట్ స్టాండర్డ్లో ఒక ఫ్రెషర్కి ఒక స్టూడెంట్ జస్ట్ పాస్అట్ స్టూడెంట్కి ఎంత ఎంత సాలరీ ఉండొచ్చు అంటే ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ రూపీస్ ఉండొచ్చు మార్కెట్ స్టాండర్డ్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడున్న మార్కెట్ స్టాండర్డ్ శాలరీస్ ఎలా ఉంటాయి కానీ ఆ మార్కెట్ స్టాండర్డ్ కన్నా డబల్ ట్రిపుల్ చూపిస్తూ ఫ్రెషర్స్ని స్టూడెంట్స్ని వాళ్ళ ట్రైనింగ్ కోసం అట్రాక్ట్ చేయడం అది డెఫినెట్లీ తప్పు సో అట్లాంటి కంపెనీస్కి కూడా నేను కరెక్ట్ కంపెనీస్ కరెక్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కరెక్ట్ జాబ్ కన్సల్టెన్సీస్ కాదు అంటాను మీరు ఇది డెఫినెట్లీ గమనించాలి ఏ మార్కెటింగ్ ట్రిక్స్కి మీరు అంటే నమ్మద్దు మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మార్కెటింగ్తో తప్పులేదు కానీ ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ రూపీస్ ప్యాకేజ్ ఫ్రెషర్స్కి టెన్ ల్యాక్స్ రూపీస్ ప్యాకేజ్ అంటే అది ఎవరు కూడా ఇవ్వరు ఏ కంపెనీ కూడా అంత ఇవ్వరు సో అది మీరు డెఫినెట్లీ గమనించాలి సో ఇది వచ్చేసి ఫోర్త్ ట్రిక్ నెక్స్ట్ ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి సపోజ్ మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడే మీకు ఏదో డౌట్ అనిపించింది ఈ కంపెనీ ఏదో నాకు తేడాగా అనిపిస్తుంది అని మీకు అనిపించింది అనుకోండి వాళ్ళ ఈమెయిల్ ఐడి అడగండి సపోజ్ వాళ్ళ ఈమెయిల్ ఐడిలో ఏదో జీమెయిల్ అకౌంట్ ఇచ్చారు అనుకోండి సుష్మిత అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ లేకపోతే సుష్మిత అట్ ద రేట్ హాట్మెయిల్ డాట్ కామ్ లేకపోతే సుష్మిత అట్ ద రేట్ యాహూ డాట్ కామ్ అని ఇచ్చారు అనుకోండి డెఫినెట్లీ అది జెన్యున్ కంపెనీ కాదు జెన్యున్ కంపెనీ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళ వాళ్ళ పేరుతోనే డొమైన్ నేమ్ అంటే సపోజ్ సుష్మిత అట్ ద రేట్ ఇన్ఫోసిస్ డాట్ కామ్ ఇన్ఫోసిస్ అట్ ద రేట్ ఇన్ఫోసిస్ డాట్ కామ్ వచ్చేసి మనం నమ్మచ్చు అది ఆ కంపెనీ పేరు ఆ ఆ ఇన్ఫోసిస్ డాట్ కామ్లో వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది కాబట్టి మనం అట్లాంటి కంపెనీస్కి నమ్మచ్చు సో సపోజ్ ఒక ఇంటర్వ్యూవర్ మీకు ఫోన్ చేసి కాదు ఎక్స్ వైజెడ్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది నా ఇమెయిల్ ఐడి అంటే డెఫినెట్లీ ఆ కంపెనీ కరెక్ట్ కాదు ఆ కంపెనీ ఫేక్ ఫేక్ కంపెనీ అని కూడా మనం అనుకోవచ్చు సో ఇది వచ్చేసి ఫిఫ్త్ ట్రిక్ ఫిఫ్త్ టెక్నిక్ మీరు ఫాలో చేయాలి సిక్స్త్ ట్రిక్ వచ్చేసి మీరు ఫోన్లో ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూకి అడిగారు అనుకోండి మేడం మీ ఆఫీస్ ఎక్కడ ఉంది చెప్పండి నేను మీకు ఆఫీస్లో వచ్చి కలుస్తాను సపోజ్ ఆ ఇంటర్వ్యూ మీకు ఆఫీస్ అడ్రస్ లేరు ఆఫీస్లో ఆఫీస్లో రావడం అవసరం లేదండి మీరు ఇట్లానే ఫోన్లోనే మాట్లాడండి ఫోన్లోనే అన్ని మనం డిసైడ్ చేసుకుందామని చెప్తున్నారు అంటే వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇస్తలేరు అంటే వాళ్ళకి ఆఫీస్ ఆఫీసే లేదు అనమాట సో అట్లాంటి కంపెనీస్ కూడా ఫేక్ కంపెనీస్ లేకపోతే కరెక్ట్ కంపెనీస్ కాదు అని మనం అనుకోవచ్చు వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇస్తలేరు వాళ్ళ వెబ్సైట్ లేదు వాళ్ళ వెబ్సైట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ లేదు అంటే డెఫినెట్లీ అది ఫేక్ కంపెనీ అది మీరు గుర్తుపెట్టుకోవాలి సెవెంత్ ట్రిక్ సెవెంత్ ట్రిక్ లాస్ట్ ట్రిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూర్ ఏమంటారు అంటే ఓకే ఓకే మీకు నేను వాట్సాప్లో ఒక లింక్ పంపించాను ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఒక మొబైల్ యాప్ ఉంది అది ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పారు అనుకోండి ఏదైనా లింక్ లో లింక్ మీద క్లిక్ చేయండి లేకపోతే ఏదైనా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పారు అనుకోండి డెఫినెట్లీ ఆ కంపెనీ కూడా ఫేక్ కంపెనీ లేకపోతే జెన్యూన్ కంపెనీ కాదు కరెక్ట్ కంపెనీ కాదు అని మనం అనుకోవచ్చు ఇంకొకసారి చెప్తాను సెవెన్ పాయింట్స్ ఏమేమి చెప్పాను ఫస్ట్ డబ్బు అడిగితే డెఫినెట్లీ ఫేక్ కంపెనీ సెకండ్ పాయింట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నారు చాలా హై ప్యాకేజ్ చూపిస్తున్నారు అంటే ఫేక్ కంపెనీ థర్డ్ వచ్చేసి మీకు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఫస్ట్ కాల్లోనే అడుగుతున్నారు అంటే ఫేక్ కంపెనీ అన అనుకోవచ్చు మార్కెటింగ్ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జాబ్ కన్సల్టెన్సీస్ మార్కెటింగ్ చేసేటప్పుడు చాలా హై ప్యాకేజ్ ఫ్రెషర్స్కి చాలా హై ప్యాకేజ్ అని చూపిస్తున్నారు ఇంత ప్యాకేజ్ మేము డెఫినెట్లీ ఇస్తామని చెప్తున్నారు అంటే అది కూడా కరెక్ట్ కాదు అని మనం అనుకోవచ్చు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి ఈమెయిల్ ఐడి కరెక్ట్ కాదు జీమెయిల్ అకౌంట్ ఏదో జీమెయిల్ అకౌంట్ ఈమెయిల్ ఐడి చూ చెప్తున్నారు అంటే కరెక్ట్ ఫేక్ ఫేక్ కంపెనీ అనుకోవచ్చు సిక్స్త్ పాయింట్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇస్తలేరు సెవెంత్ పాయింట్ వచ్చేసి ఏదో లింక్ మీద క్లిక్ చేయమని చెప్తున్నారు వాట్సాప్ చేశారు లింక్ మీద క్లిక్ చేయండి మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అంటే కూడా ఫేక్ కంపెనీ అనుకోవచ్చు ఇవి వచ్చేసి సెవెన్ పాయింట్స్ మీరు ఇవి అన్ని గుర్తు పెట్టుకోవాలి లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ వచ్చేసి కొన్ని ట్రై ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని జాబ్ కన్సల్టెన్సీస్ కొన్ని కంపెనీస్ ఎలా చెప్తారు అంటే మీరు మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ గ్యారెంటీ ఇస్తాము జాబ్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యా ప్లేస్మెంట్స్ ఇస్తామని చెప్పుకుంటారు దాని వెనుకల లాజిక్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క కంపెనీకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే మన కోర్స్ కరికులం మొత్తం ఒక స్టూడెంట్ మొత్తం మన కోర్స్ కరికులం కంప్లీట్ చేశారు ఇంకా మన కోర్స్లో మన సబ్జెక్ట్స్లో మన టాపిక్స్లో అసైన్మెంట్స్ కూడా ఉంటాయి ఈ అసైన్మెంట్స్ ఆ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ అన్ని అసైన్మెంట్స్ హోంవర్క్ లాంటిది టాస్క్ లాంటిది ఇవి అన్ని కంప్లీట్ చే అంటేనే మేము వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్కి జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతాము అని ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటాయి కానీ మనం ఫ్రెషర్స్ ఇంకా స్టూడెంట్స్ ఏమనుకుంటాం అంటే అరే ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అంటున్నారు చాలా మనం అక్కడ వెళ్ళి జాయిన్ అయిపోతాం కానీ వెనకాల చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ లాజిక్స్ ఉంటాయి మీరు అది కూడా గమనించాలి ఇంకా ఎలా ఉంటుంది అంటే ఒక ట్రైనింగ్ కరికులం అంటే టాపిక్స్ చాప్టర్స్ ఉంటాయి కదా చాప్టర్స్తో పాటు హోమ్వర్క్ అసైన్మెంట్స్ టాస్క్ కూడా ఉంటుంది ఒక స్టూడెంట్ అన్ని టాస్క్ అన్ని అసైన్మెంట్స్ కంప్ మంచిగా అంటే జెన్యున్గా కరెక్ట్గా అన్ని అసైన్మెంట్స్ కంప్లీట్ చేశారు కోర్స్ మొత్తం కంప్లీట్ చేశారు ఒకరోజు కూడా డుమ్మ కొట్టకుండా అంటే బంక్ కొట్టకుండా అన్ని క్లాసెస్ కూడా కంప్లీట్గా మంచిగా హార్డ్ వర్క్ చేస్తూ కంప్లీట్ చేశారు అంటే అట్లాంటి స్టూడెంట్స్కి జాబ్ రావడం చాలా ఈజీ ఉంటుంది కానీ స్టూడెంట్స్ ఎలా అనుకుంటారు అంటే నేను జస్ట్ క్లాసే వింటాను కానీ హోంవర్క్ ఏం చేయను అసైన్మెంట్స్ ఏం చేయను నాకు జాబ్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి అని వాళ్ళు అలా కొంచెం అలా అనుకుంటారు సో ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అంటే దాని వెనకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటుంది మీరు ఇది డెఫినెట్లీ గమనించాలి సో ఇది వచ్చేసి ఈ వీడియోలో మీకు పాయింట్స్ చెప్పాను సెవెన్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ చెప్పాను ఒక కంపెనీకి ఫేకా జెన్యున్గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ వెనకాల లాజిక్ ఏముంది అది కూడా నేను చెప్పాను సపోజ్ మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక కంపెనీ గురించి మీకు డౌట్ అనిపించింది అంటే మీరు ఎలా ఇంకా డబల్ కన్ఫర్మ్ ఎలా చేస్తారు అంటే గూగుల్లో వెళ్ళి వాళ్ళ కంపెనీ పేరు వాళ్ళ వెబ్సైట్ నేమ్ వాళ్ళ వెబ్సైట్ పేరు జీమెయిల్ అకౌంట్ ఏ నంబర్ నుంచి కాల్ వచ్చిందో ఆ కాల్ మొత్తం గూగుల్లో వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ ఆ నంబర్ పెట్టండి ఆ పేరు పెట్టండి వాళ్ళు మొత్తం హిస్టరీ మీకు గూగుల్లో గూగుల్ సర్చ్ లో మీకు కనిపించేస్తుంది సో అలా కూడా మీరు డబల్ చెక్ అంటే క్రాస్ చెక్ చేసేట్లాగా ఆ కంపెనీ జెన్యునా ఫేకా లేకపోతే అది అది ఎట్లాంటి కంపెనీ మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారు ఇవన్నీ మీరు డెఫినెట్లీ గమనించాలి ఎందుకంటే నా ఛానల్లో మ్యాక్సిమమ్ అందరు ఫ్రెషర్స్ ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ వీడియో డెఫినెట్లీ చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ఫ్రెషర్స్కి యూజ్ అవుతుంది మీరు ఈ వీడియోని వాట్సాప్లో మీ ఫ్రెండ్స్తోని కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా మీ కాలేజ్ ఫ్రెండ్స్ మీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళతోనే షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది పాపం ఎవరికైనా అంత అంత హ్యూజ్ అమౌంట్ పే చేయకుండా వాళ్ళు సేవ్ అవుతుంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ సేవ్ అవుతుంది వాళ్ళ హోప్స్ అంటే వాళ్ళు సేవ్ అవుతారు సో ఈ ఈ వీడియోని వాట్సాప్లో కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి ఒక పర్టికులర్ టాపిక్ గురించి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లారిఫై చేయాలి అంటే కూడా మీరు కమెంట్ చేయండి ఓన్లీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఏం పోదు అంటే మీకు లాస్ ఏం కాదు కానీ నాకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది నేను కూడా హెల్ప్ చేస్తున్నా కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ లాగా నేను అడగచ్చు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కకు చిన్న బెల్ బెల్లైకెన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి సో నా పేరు సుష్మిత మధు ఇది నా తెలుగు ఛానల్ పాషన్స్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఈ రెండు లింక్స్ కూడా మన పాషంస్ హోమ్ పేజ్లో పైన లింక్స్లో ఉంటాయి అక్కడ క్లిక్ చేస్తే మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేయొచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్కి జాయిన్ కావచ్చు సో అంతే థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సుష్మిత నమస్తే